హాయ్ మామాట వీవర్స్, ఈరోజు ఎంతో మహనీయుడైనటువంటి సుభాష్ చంద్రబోస్ గారి గురించి తెలుసుకోబోతున్నాం. మరి తెలుసుకుందామా? మనం బానిసలుగా పుట్టి ఉండవచ్చు కానీ బానిసలుగా చావకూడదు అని చెప్పిన రియల్ హీరో మన భారతదేశానికి అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఒకే ఒక రాయల్ బెంగాల్ టైగర్ బోస్, సుభాష్ చంద్రబోస్. బానిసలుగా బతుకుతున్న మనకి స్వాతంత్రం రావడానికి ముఖ్య కారకుడు, అత్యంత మేధావి, దూరపు ఆలోచన కలిగిన వారు, ఎవరి ఊహలకి అందని వారు మిలిటరీ కమాండర్ మన నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఆయన గురించి గుర్తు చేసుకుందాం. 1897 జనవరి 23 భారతదేశం ఒడిస్సాలోని కటక్ పట్టణంలో ఒక ధనిక కుటుంబంలో జన్మించారు. అతని తండ్రి జానకినాథ్ బోస్ తీవ్రమైన జాతీయవాది, తల్లి ప్రభావతిదేవి. బోస్ విద్యాభ్యాసం కటక్లోని రావెంట కాలేజీమేట్ స్కూల్లోను, కలకత్తాలోని స్కాటిష్ చర్చ్ కాలేజీలో, ఆపై చైతన్య యూనివర్సిటీ జీకే యూనివర్సిటీలో సాగింది. 1921 ఏప్రిల్లో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఇండియన్ సివిల్ సర్వీస్ నుండి వైదొలిగి భారత్ స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొనడం ప్రారంభించారు. మానవ సేవే మాధవ సేవ అనే వినాదంతో పాటు రామకృష్ణ ఉపదేశించిన దేశాభిమానంతో ముందుకు సాగారు. అనంతరం జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బోస్ రాజకీయ అభిప్రాయాలు జర్మనీ మరియు జపానుతో అతని మిత్రత్వంపై చరిత్రకారులో భిన్నాభిప్రాయాలు ఉన్నవి. కొందరు వీటిని విమర్శిస్తే మరికొందరు వాస్తవిక దృష్టితో చేసిన ప్రయత్నాలుగా బోసును అభిమానిస్తారు. అతని జీవితం లాగే మరణం కూడా వివాదాస్పదమైంది. 1945 ఆగస్ట్ 18 తైవాన్లో జరిగిన విమాన ప్రమాదంలో బోస్ మరణించారు. కానీ ఆయన శవం మాత్రం కనిపించలేదు. ఒకటి మాత్రం నిజం, వ్యక్తులు మరణించవచ్చు కానీ వారి మహోన్నతమైన ఆలోచనలు వందలు వేళ్లగా పునర్జీవనం పొందుతాయి, జాతిని భవితను నడిపిస్తాయి. నేతాజీ అమరుడు. ఆయనకు జననమే కానీ మరణం లేదు. కావాలి అంటే ఏ హిస్టరీ బుక్ అయినా తెరిచి చూడండి, ఏ దేశభక్తుడినైనా తరచి తరచి అడగండి, ఇవాల్టికి నేతాజీ స్ఫూర్తి భారతీయుల గుండెల్లో రగులుతూనే ఉంది. మువ్వన్నెల జెండా మధ్య ధర్మచక్రమై గణతంత్రాన్ని నడిపిస్తుంది. తెలుసుకున్నారు కదా అండి మన సుభాష్ చంద్రబోస్ గారి గురించి. ఇలాంటి ఎందరో మహనీయుల గురించి తెలుసుకోవడానికి చూస్తూనే ఉండండి మీ మామాటలో మీ ప్రియాతో.